హాయ్ అండి, ఈరోజు వీడియో వచ్చేసి మామూలుగా జనరల్గా బోర్లు వేస్తూ ఉంటారు కదా చాలామంది రైతులు. సో బోర్లు వేసినప్పుడు వాళ్ళకి నీరు అనేది తక్కువగా పడుతూ ఉంటుంది. అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే ఆ బోర్లో నీళ్లు పడలేదని చెప్పి మళ్ళీ వేరే బోరు వేయడం జరుగుతూ ఉంటుంది. సో అలాగే కంటిన్యూస్గా 3, 4, 5, 10 బోర్స్ కూడా వేసిన వాళ్ళు ఉన్నారు. మా సైడ్ అయితే 15 బోర్స్ కూడా ఒక్కొక్కరు వేసిన వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళు తక్కువగా అంటే బోర్ వేసినప్పుడు అతి కొద్ది మందికి అస్సలు నీరు అనేవి పడవు. కొంతమందికి అయితే కొంతవరకు 1 ఇంచ్ నీరు, 1, 1.5 ఇంచ్ నీరు అనేది పడటం జరుగుతూ ఉంటుంది. సో వాళ్ళు ఏం చేస్తారంటే ఆ నీటిని వదిలేస్తారు, మనకు నీళ్లు పడలేదు కదా అని చెప్పి. సో అలాంటి వాళ్ళ కోసం ఈ వీడియో చేస్తున్నాను. అలా తక్కువ నీరు పడినా కూడా మా ఏరియాలో ఒక రైతు వచ్చేసి మామిడి తోట ఉంది వాళ్ళకి. సో బ్యాక్ సైడ్లో చూస్తున్నారు కదా, వాళ్ళు వచ్చేసి వాళ్ళు కూడా 4 బోర్లు వేశారు. 4 బోర్లలో వచ్చేసి 3 వాటర్లో కొద్దిగా నీరు పడ్డాయి. సో ఆ 3 వాటర్లో కూడా వాళ్ళు వచ్చేసి లో పవర్ మోటార్స్ వేసుకున్నారు. అంటే మామూలుగా వచ్చేసి 7 హెచ్పి నుంచి ఒక 20 హెచ్పి వరకు మోటార్స్ అనేవి బోర్లలో వేస్తూ ఉంటారు. ఒక 2 ఇంచెస్ అవుట్పుట్ ఉంటుంది, 2 ఇంచెస్ పైప్ అనేది అవుట్పుట్ ఉంటుంది, వాటర్ అవుట్పుట్ ఉంటుంది. అలా కాకుండా వచ్చేసి ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే 3 హెచ్పి మోటారు 1 ఇంచి పైప్ అన్నమాట. సో 3 హెచ్పి మోటారు 1 ఇంచ్ పైప్ ఉంటుంది. అవుట్పుట్ అనేది వాటర్ వచ్చేసి 1 ఇంచ్ వాటర్ అనేది అవుట్పుట్గా మనకు రావడం జరుగుతుంది. సో ఆ మోటార్లు వాళ్ళు ఎలా వేశారు, మోటార్ల ద్వారా వచ్చేసి వాళ్ళు ఏం చేశారంటే 2 బోర్లలో 3 హెచ్పి మోటార్స్ వేశారు. సో ఆ 3 హెచ్పి మోటార్స్ అలాగే వచ్చేసి దాంట్లో వచ్చేసి మనకు గోదావరి పైప్, పీవీసీ పైప్ ఉంటుంది కదా రోల్ పైపు, ఆ రోల్ పైప్ని దింపేసి ఆ 3 హెచ్పి మోటార్ని వేసుకొని ఆ నీళ్లను తీసుకుని వెళ్ళి ఒక బావిలో వేస్తున్నారు. 2 రోజుల తర్వాత ఆ బావిలో నీళ్లు పడిన తర్వాత ఆ నీటిని తిరిగి వాళ్ళు మామిడి తోటకు కట్టుకోవడం జరుగుతుంది. సో అది వాళ్ళు ఎలా చేశారనేది నేను ఒకసారి చూపిస్తాను, మీరు చూడండి. సో చూడండి ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మనకు మామూలుగా పీవీసీ పైప్ అన్నమాట, ఇది గోదావరి పీవీసీ పైపు. అలాగే రిలయన్స్ కంపెనీది కూడా మనకు రావడం జరుగుతుంది. సో ఇది వాళ్ళ బోరు. మీరు చూసుకున్నట్లయితే వాళ్ళు ఇలా తీసుకుని వెళ్ళి అక్కడ బావి ఉంది, బావిలో పెట్టేశారు. సో ఆటో యూనిట్ని బిగిన్ చేసి స్టార్ట్ చేసి వదిలేస్తారు, ఆన్ చేసి. కరెంట్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా వాటర్ అనేది, మోటార్ అనేది స్టార్ట్ అయిపోయి రన్ అయిపోయి వాటర్ అనేవి వెళ్ళి మనకు బావిలో పడుతూ ఉంటాయి. జనరల్గా వచ్చేసి మనకు 2 ఇంచెస్ అవుట్పుట్ ఉండే బోర్లు వేస్తూ మోటార్ని దింపుతారు. ఆ మోటార్లో వచ్చేసి ఎక్కువ నీరు ఉంటే మాత్రమే ఆ పెద్ద మోటార్లు అనేవి పనికొస్తాయి. 2 ఇంచెస్, మినిమం 2 ఇంచెస్ వాటర్ ఉంటే అవుట్పుట్ బాగా నీళ్ళు అనేవి రావడం జరుగుతుంది. అలా లేనప్పుడు మామూలుగా గ్యాప్ వస్తూ ఉంటుంది. సో అలా గ్యాప్ రాకుండా ఎంత తక్కువ నీళ్ళు ఉన్నా కానీ ఈ మన 3 హెచ్పి మోటార్ వేసుకొని ఇలా గోదావరి పీవీసీ పైప్ కానీ రిలయన్స్ వాళ్ళ పైప్ కూడా ఉంది. సో రిలయన్స్ వాళ్ళది కూడా పీవీసీ పైప్ ఉంది. ఆ పైప్ని మనం వేసుకున్నట్లయితే ఈజీగా వాటర్ని మనము వాటర్ వచ్చేసి ఆ మోటార్ ద్వారా వచ్చేసి మనకు గ్యాప్ రాకుండా కంటిన్యూస్గా ఈ మోటార్ అనేది వాటర్ని పంపించి వాటర్ని అవుట్పుట్ చేస్తుంది, బయటికి రావడం జరుగుతుంది. సో ఇంకో బోర్ కూడా ఉంది వీళ్ళది, అలాగే చూపిస్తాను. ఇది వచ్చేసి స్టార్టర్ బాక్స్ వాళ్ళది, ఇంకొక బోర్ కూడా నేను చూపిస్తాను చూడండి. ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి ఇంకో బోర్ వాళ్ళది. సో ఈ బోరు ఇంతకుముందు వాళ్ళు పెద్ద మోటార్ వేసినారు, 2 ఇంచెస్ పైప్ ఉండే మోటార్ వేసినారు. సో ఆ మోటార్ ఏంటంటే ఒకేసారి నీళ్ళన్నీ లాగేసి ఆ తర్వాత ఆ నీళ్ళు అనేవి పూర్తిగా రాకుండా గ్యాప్ అనేది వస్తూ ఉండింది. సో ఆ గ్యాప్ అనేది రాకుండా ఉండాలని చెప్పే ఉద్దేశంతో వాళ్ళు ఒక మంచి ఆలోచన చేసి ఈ పీవీసీ ఈ స్మాల్ మోటార్ని వేశారు. లోపల 1 ఇంచ్ పైప్ ఉంటుంది, దీనికి 1 ఇంచ్ అవుట్పుట్ వాటర్ అనేది మనకు బయటికి రావడం జరుగుతుంది. తక్కువ నీరున్న అలాగే అంటే ఎక్కువ నీరు ఉంటే మాత్రం ఈ మోటార్ పనికిరాదు. తక్కువ నీరున్న వాళ్ళకు ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. దీని ద్వారా ఏంటంటే వాటర్ అనేది గ్యాప్ రాకుండా మనకు కంటిన్యూగా రావడం జరుగుతుంది. ఈ నీళ్ళని తీసుకుని వెళ్ళి మీరు కనుక ఒక చిన్న ఫామ్ పాండ్ నిర్మించుకున్నట్లయితే దాంట్లో కనుక మీరు నీళ్ళని స్టోర్ చేసుకొని తిరిగి యూజ్ చేసుకున్నట్లయితే మీకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో ఎవరైనా కూడా బోర్లు వేసి తక్కువ నీరు పడి ఉంటే వాళ్ళు ఆ బోర్లని అలాగే వేస్ట్ చేయకుండా ఇలా చిన్న మోటార్లను 2-3 బోర్లు వేసినటువంటి రైతులు చాలామంది ఉంటారు. అలాంటి వాళ్ళు వచ్చేసి
ఆ బోర్లలో వచ్చేసి ఈ మోటార్ని కనుక దించుకున్నట్లు వేసుకున్నట్లయితే మీకు చాలా సౌలభ్యంగా ఉంటుంది. ఇది వచ్చేసి దాని స్టార్టరు. ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు ఆటో యూనిట్ స్టార్టర్ ఉంది ఇక్కడ. సో దీన్ని ఆన్ చేసేస్తారు, కరెంట్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా మోటార్ అనేది రన్ అయిపోతుంది. ఇది వచ్చేసి స్టార్టరు. సో రన్ అయిపోయి వాటర్ అనేది వెళ్ళి బావిలో స్టోర్ అయిపోతూ ఉంటుంది. ఇలానే ఇంకో రైతు కూడా ఇలానే చేశారు. సో ఆ రైతుది కూడా నేను చూపిస్తాను. వీళ్ళు వాటర్ని బావిలో స్టోర్ చేస్తున్నారు, ఆ బావిని కూడా నేను చూపిస్తాను, ఒకసారి చూడండి. సో చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి వాళ్ళు వాటర్ని స్టోర్ చేసుకుంటున్నారు. సో అక్కడ పై వైపు మీకు మూడు పైపులు కనపడుతున్నాయి కదా, వాటి ద్వారా ఆ వాటర్ అనేది నేను చూపించాను కదా, ఆ బోర్వెల్స్లో వాళ్ళు బీచినటువంటి ఆ చిన్న మోటార్ల ద్వారా ఆ వాటర్ అనేది డైరెక్ట్గా వచ్చి ఈ బావిలో వచ్చేసి స్టోర్ అయిపోవడం జరుగుతుంది. సో మీరు చాలామంది కామెంట్ ఇంతకుముందు నేను ఈ పద్ధతి గురించి చెప్పినప్పుడు కొంతమంది కామెంట్స్ చేశారు బావిలో నీరు పెడితే ఇంకిపోతుంది అని చెప్పి. అయితే ఇక్కడ వీలేంటంటే మనకు వర్షాలు పడినప్పుడు బాగా వర్షాలు పడి చెరువులు నిండి వంకలు పోయినప్పుడు ఈ బావులు అనేవి ఊరడం, నీళ్ళు అనేవి ఆటోమేటిక్గా ఊరుతాయి కదా. సో అలాంటప్పటి నుంచి వీళ్ళు కంటిన్యూగా వాటర్ని దీంట్లో బోర్ వాటర్ కూడా వేసిపెట్టడం జరుగుతుంది. బోర్ వాటర్ని వేసిపెట్ట దీంట్లో వేయడం వల్ల వాళ్ళు బావిని వాళ్ళు ఎండిపోకుండా వచ్చేసి వాటర్ని కంటిన్యూగా వదులుతూ రావడం వల్ల నీరు అనేది దీంట్లో ఇంకిపోవడం లేదండి. సో ఎవరైనా తక్కువ నీరు పడే బోర్లని అలాగే వదిలేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ పద్ధతి ద్వారా చేసుకున్నట్లయితే వాళ్ళకు చాలా సులభంగా ఉంటుంది. ఇప్పటికీ దాదాపుగా 2 ఏళ్ళు అయిపోయింది వీళ్ళు ఈ పద్ధతిని స్టార్ట్ చేసి. అంతకుముందు వాటర్ కోసం చాలా ఇబ్బంది పడేవారు, చాలా బాధపడేవారు. ఇప్పుడైతే ఈ తక్కువ నీళ్ళతోనే వాళ్ళు వాళ్ళ మామిడి తోటకు సరిపడా నీళ్ళు అవుతోంది. సో ఇక్కడ చూసుకుంటే ఇది ఇంకో అతని తోట, ఇంకొకటి మామిడి తోటలో అండి. అక్కడ మీరు చూస్తున్నారు కదా, అది వచ్చేసి మామూలుగా 2 ఇంచెస్ పైప్, అది 2 ఇంచెస్ పైప్లో వాటర్ చూడండి ఎంత తక్కువగా వస్తున్నాయో. సో ఆ మోటార్ వచ్చేసి 3 HP మోటరే అది కూడా. సరే నేను మోటార్ని కూడా బోర్ని కూడా చూపిస్తాను. బోర్ ద్వారా ఆ నీళ్ళు అనేవి వస్తున్నాయి, ప్రజెంట్ కరెంట్ ఉంది కాబట్టి. ఇక్కడ కింద చూసుకున్నట్లయితే నీళ్లు చూడండి బావిలో ఎంతవరకు నీళ్ళు వచ్చాయో. సో రేపటి వరకు ఒక 1 మీటర్ వాటర్ అనేది రావడం జరుగుతుంది. ఆ వాటర్ని వాళ్ళు తిరిగి తోడుకొని మామిడి చెట్లకు కట్టుకోవడం జరుగుతుంది. సో చూస్తున్నారు కదా అక్కడ వాటర్ అనేది ఎలా వస్తుంది అనేది. ఇప్పుడు నేను అక్కడ బోర్వెల్, వాళ్ళ బోర్వెల్ ఎలా ఉంది ఏంటి అనేది చూపిస్తాను, దీనికి సంబంధించి చూడండి. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది ఇప్పుడు చూపించాను కదా, బావిలో నీళ్ళు, బావిలోకి నీరు అనేది పడుతున్నాయి కదా. సో ఆ నీరు పడుతున్నటువంటిది, ఆ నీరు అనేది ఈ బోర్వెల్ ద్వారానే మనకు వాటర్ అనేది అక్కడ వెళ్తుంది. సో దీనికి ఐరన్ పైప్ ఉంది కదా, ఇది 2 ఇంచెస్ అనుకునేరు, ఇది 2 ఇంచెస్ కాదు, ఇక్కడ ఉంది యాక్చువల్గా 2 ఇంచెస్ ఇక్కడి నుంచి ఉంది. ఇది వచ్చేసి 1.5 ఇంచ్ పైపు. సో మీరు 1 ఇంచ్ వాటర్ పడినా, 1.5 ఇంచ్ వాటర్ పడినా కూడా దాన్ని బాగా యూటిలైజ్ చేసుకోండి, వదలకండి. చాలామంది వచ్చేసి బోర్ల మీద బోర్లు వేస్తూనే ఉంటారు, నీరు పడలేదు, తక్కువ నీరు పడ్డాయని చెప్పి. సో మీరు 2-3 బోర్లు వేసి ఆ తర్వాత స్టాప్ చేసేస్తుంటారు కదా. సో ఆ 2-3 బోర్లకు కూడా ఇలాంటి మోటార్లను కనుక ఫిక్స్ చేసుకున్నట్లయితే 3 HP మోటార్లను కనుక మీకు చాలా సులభంగా ఉంటుంది. సో ఈ వీడియో వచ్చేసి అందరికీ బోర్లు వేసి నష్టపోయిన వాళ్ళకి యూస్ఫుల్గా ఉంటుందనే ఉద్దేశంతో ఈ వీడియో చేశాను. సో అండ్ ఇంకొకటి వచ్చేసి వీటికి సంబంధించి మోటార్ అనేది కాస్ట్ ఎంత పడుతుంది అని చెప్పి మీరు చూసుకున్నట్లయితే ఒక 600 ఫీట్స్ వరకు మనం మీరు మోటార్ని కనుక లోపల వేయాలి, లోపల దించాలి అని అనుకున్నట్లయితే 600 ఫీట్స్ పైపు, కేబుల్ వైరు, స్టార్టరు, అలాగే వచ్చేసి పైపు, పీవీసీ పైప్ అన్నీ కలుపుకొని మీకు ఒక 50-60,000 కాస్ట్ అనేది పడటం జరుగుతుంది. సో అదే మీరు మామూలుగా వచ్చేసి పీవీసీ ఈ ఐరన్ పైప్స్ని కనుక వేసి పెద్ద మోటార్ని కనుక వేయాలి అని అనుకుంటే మాత్రం దగ్గర దగ్గర 100,000 రూపాయలకి తగ్గకుండా ఖర్చు అనేది రావడం జరుగుతుంది. సో ఈ పద్ధతిలో వచ్చేసి తక్కువ కాస్ట్లో మనకు నీరు కూడా వస్తుంది. ఆ వాటర్ని కనుక మీరు ఫామ్ పాండ్ కట్టుకొని దాంట్లో స్టోర్ చేసుకున్నట్లయితే చాలా బాగుంటుందని చెప్పి ఈ వీడియో చేశాను.